సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామివారి సన్నిధానంలో భాద్రపద శుద్ధ విదియ గురువారం హస్త నక్షత్రం సెప్టెంబర్ 5వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం, అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం, అయిన తర్వాత మంగళాశాసనం, చాత్తమరగోష్ఠి, తీర్థ వినియోగం, అయిన తర్వాత చుట్టు సన్నిధులలో మంగళాశాసనం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఆరంభమవుతుంది. 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవలలో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది. 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. 7:00 నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకు ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.